ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనకి ఇండియా నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది టెన్ ప్లస్ టూ బీటెక్ ఎంట్రీ స్కీమ్ అన్నమాట అనమాట సో ఇది అందరు అప్లై చేసుకోవడానికి కాదండి నేను చెప్పేది జాగ్రత్తగానండి ఇక్కడ చూసుకున్నట్లయితే హూ కెన్ అప్లైన్ ఉంది కదా ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ అపేర్డ్ ఫర్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బిఈ బీటెక్ ఎగ్జామ్ సో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ వన్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన పీపుల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చేస్తుంది ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ ఉద్యోగం కూడా మీకు ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగం అయితే ఉంటుంది ఇందులో ఎవరికైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వారికి నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సు మీకు నేర్పించి మీకు ఆఫీసర్ ర్యాంక్ హోదాతోటి అయితే ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ ఉద్యోగాన్ని అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసే ప్రయత్నం చేయండి దీనికి ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి అయితే మనకు లాస్ట్ డేట్ ఉండడం అయితే జరిగింది అనమాట ఇక నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి ఎడ్యుకేషనల్ బ్రాంచ్ అని ఉంది అదే విధంగా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంది ఈ ఎడ్యుకేషనల్ బ్రాంచ్ వచ్చేసి ఐదు వేకెన్సీస్ ఉన్నాయని ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ వచ్చేసి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయండి దీని డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అంతే సెకండ్ జాన్ టూ థౌసండ్ త్రీ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట ఇక టోటల్గా చూసుకుంటే ముప్పై ఐదు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందండి ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఇంటర్లో పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాలి అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలండి దాంతోపాటు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా అయితే ఉండాలి ఇక దీనికి హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నావి మొత్తానికి సేమ్ అయి ఉంటుందని హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఇక చెస్ట్ వచ్చేసి చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు మీరు గాలి పీల్చుకున్నప్పుడు మీకు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ పెరగాల్సి అయితే ఉంటుంది సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేనట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఖచ్చితంగా అయినా ఈ వీడియోని షేర్ అయినా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్